ఎల్బి నగర్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని అన్నారు బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి. ఎస్ఆర్డీపీ కింద ఫ్లైఓవర్లు, అండర్ పాస్ల నిర్మాణంతో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపామన్నారు. ఎస్ఎన్డీపీతో ముంపు సమస్యకు పరిష్కారమైందన్నారు. కరోనా కష్టకాలంలో, వరదల సమయంలో నియోజకవర్గ ప్రజలకు అండగా ఉన్నానని చెప్పారు. ఎల్బీ నగర్ తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ గాలి విస్తుందంటున్న సుధీర్ రెడ్డితో మా సీనియర్ కరెస్పాండెంట్ సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఎక్కడికక్కడ పాదయాత్ర నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతూ గతంలో తాను చేసిన అభివృద్ధి అలాగే బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకెళ్తూ ముందుకు సాగుతున్నారు. మనతో మాట్లాడడానికి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఉన్నారు. దాదాపు ఎన్నో ఏళ్ల నుంచి ఇక్కడ మీరు ప్రాతినిధ్యం వహించారు, ప్రజల నుంచి స్పందన ఎట్లుంది? స్పందన చాలా బాగుంది, బాగా ప్రచారం కూడా బాగా జరుగుతుంది. బీఆర్ఎస్ శ్రేణులు అందరూ కూడా దాదాపు గడప గడపకు పూర్తి చేసిండ్రు. మళ్ళీ ఆ స్లమ్స్ అన్ని కూడా నేను కవర్ చేస్తున్నా. అన్ని రకాలుగా కాలనీ పీపుల్, స్లమ్స్, బస్తీలు, గ్రామాలు అన్నీ కూడా టచ్ చేసుకుంటా ముందుకు పోతున్నాము. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చేసుకుంటా చెప్పుకుంటూ మరి రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం చేస్తామన్న సంగతి అది కూడా చెప్పుకుంటూ ముందుకు దాగుతా ఉన్నాం. ప్రతిపక్షాలకు ఏం చెప్తారు? మేము ఇగో 100 చేసాం కాబట్టి మాకు ఓటు ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాము. కాబట్టి ప్రజాక్షేత్రంలో ప్రజల్లోకి పోయినప్పుడు మేము ఈ పనులు చేసామండి, మాకు ఓటు వేయండి, రేపు రాబోయే రోజుల్లో ఈ పనులు చేసి పెడతామని చెప్పేసి చెప్తున్నాము. ప్రతిపక్షాలకు పర్సనల్గా విమర్శించడం తప్ప వేరేది ఏం లేదు. కాంగ్రెస్ గాలి వీస్తుందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ గాలి లేదు, ఏ గాలి లేదు, అంతా వీస్తుంది, అంతా బీఆర్ఎస్ గాలి. ఆ గాలికి తట్టుకోలేక ఇటువంటి అడ్డమైన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఎల్బీనగర్లో మీరు ఇన్నేళ్ల పాటు ఎంత అభివృద్ధి చేశారు? 3,700 కోట్లతో అభివృద్ధి చేసాం. అనేక టీవీ ఛానళ్ళకు, అనేక మీడియాలకు ఇచ్చినాం. పాంప్లెట్ రూపకంగా ప్రతి ఇంటికి పంచుతూ ఉన్నాం. ప్రతి ఇంట్లో ఈ 3,700 కోట్ల రూపాయలు కొన్ని అయిపోయినాయి, కొన్ని ఏమో ప్రోగ్రెస్లో ఉన్నాయి. పూర్తిగా ఇప్పుడు భరోసా ఏమిస్తారు ఎల్బీనగర్ ప్రజలకు? ఎల్బీనగర్కు మాకు ఓటేసి గెలిపిస్తే రేపొద్దున కంటి ముందు అభ్యర్థి, ఇంటి ముందు అభివృద్ధి. అంటే మీరు పాదయాత్ర చేస్తా ఉన్నారు, గతంలో కూడా మీరు మార్నింగ్ వాక్ పేరుతో కానీ అలాగే బస్తీ నిద్ర కార్యక్రమంతో ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేశారు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఇక సమస్యలన్నీ బస్తీ నిద్ర చేసిన ఆ రోజు చెప్పిన అన్ని సమస్యలు పరిష్కరిస్తాం. ఇప్పుడు 75% సమస్యలు, 80% అన్ని రోడ్లు వేపించినాం, డ్రైనేజ్ వచ్చింది, వాటర్ వచ్చింది, అన్ని ఎవ్రీథింగ్ వచ్చింది. ఇంకా అక్కడక్కడ కొన్ని రోడ్లు కావాలి, ఆ రోడ్లు కూడా చేపించేస్తాం. ఎల్బీనగర్ అనేది హైదరాబాద్ నగరానికి ముఖద్వారం. ఇక్కడ ఎంట్రీ అవుతూనే తెలంగాణ అభివృద్ధి అనేది కళ్ళ ముందు ప్రజలకు కనిపిస్తూ ఉంది, ఏం చెప్తారు? అదే అండి, తెలంగాణ అభివృద్ధి అనేది చూసుకుంటూ వస్తే ఎల్బీనగర్లో కూడా చూడాలి. ఎందుకంటే ఎల్బీనగర్లో అంత అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి ప్రజలందరూ కూడా స్వయంగా వీక్షించారు కాబట్టి వాళ్ళే దీనికి విట్నెస్. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు ఎల్బీనగర్ మరోసారి రిపీట్ అయితే అని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తారు. వాళ్ళకి అసలు అడ్రస్సే లేదండి, వాళ్ళకి అడ్రస్ లేదు. వారంటీ లేని పార్టీ గ్యారంటీలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అవుట్డేటెడ్, ఎక్స్పైర్ అయిపోయింది కాబట్టి దాన్ని తీసి పక్కకు పడేస్తారు. అసలు పనికి పనిచేయదు. ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లో ఉంది, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల బాధల గురించి పట్టించుకునేది బీఆర్ఎస్ పార్టీ కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కడతారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. అంటే ఎల్బీనగర్ అభివృద్ధి చేసింది ఏం లేదు కానీ సుధీర్ రెడ్డి అభివృద్ధి చెందాడని బీజేపీ వాళ్ళు ఆరోపణ. నోటికి వస్తే నోటి ఏరు ఉంటుంది మాట్లాడొచ్చండి, అది ఏమైనా ఉంటే అదే విధంగా చెప్పుకొస్తే, సాక్ష్యాలు తీసుకొస్తే దానికి జవాబు చెప్తాం. కానీ నేనంటాను ఆయనే అభివృద్ధి చెందిందని నేను అంటాను. మరి దానికి ఏముంటుంది ఇక? ఇందులో ఉన్నాయి అన్ని డెవలప్మెంట్ చేసామండి, దాదాపు అన్ని, దాదాపు 3,718 కోట్ల రూపాయలతో డెవలప్ చేశాను. ఏమేమి ఉందో మా కేసీఆర్ గారి మేనిఫెస్టో కూడా ఇందులో ఉంది. పేద ప్రజలకు ఇది బాగా ఉపయోగపడుతుంది, పేద ప్రజలకు ఇది చేయుతనిస్తుంది. ఒకప్పుడు ముంపు సమస్యకు కేరాప్ అడ్రస్ ఎల్బీనగర్ ఉండే, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు అడ్రస్ లేదండి, అది కేరాప్ అడ్రస్ కాక అడ్రస్ లేకుండా అయిపోయింది. ముంపు సమస్య లేనే లేదు, మొన్న వర్షాలకు మొత్తం ముంపు సమస్య పరిష్కారం అయిపోయింది పూర్తిగా. ఎల్బీనగర్ ప్రజలకు ఏం చెప్తారు? ప్రధానంగా 3 పార్టీలు రంగంలో ఉన్నాయి కదా. గత కొన్ని సంవత్సరాలుగా, కొన్ని దశాబ్దాలుగా మీ మధ్యలో ఎవరున్నారు, మీ బాధలు ఎవరు పట్టించుకున్నారు, మీతో ఎవరు మమేకమైనరు అనే సంగతి మీకు అంతా స్పష్టంగా తెలుసు కాబట్టి దయచేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి గెలిపామని కోరుతున్నాను. అంటే మధుయాష్కి ఏమంటున్నారంటే నా రాకతోని సుధీర్ రెడ్డికి భయం పట్టుకున్నాను. ఆయన రాకతోనే మాకు సంతోషం వస్తుంది. ఎందుకు ఎందుకు సంతోషం వస్తుందంటే ఇంత ఈజీ పచ్చడిది మాకు వచ్చిందంటే మాకు సంతోషం ఆటోమేటిక్గా వస్తుందండి. మొత్తం మీద గతంలో తాను చేసిన అభివృద్ధి 3,700 కోట్ల రూపాయలతో ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని తాను అభివృద్ధి చేశాం, అనునిత్యం ప్రజల్లో ఉంటాను కాబట్టి ప్రజలందరూ కూడా మరోసారి నాకు పట్టం కడతారని చెప్పి దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు తాను చేసిన అభివృద్ధి, మరోవైపు బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజల ముందుకు తీసుకుని వెళ్తున్నాం, ప్రజల నుంచి మంచి స్పందన ఉంది. మరోసారి ఎల్బీనగర్ నియోజకవర్గంలో తనదే విజయమంటూ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరాసన్ శివతో సత్యనారాయణ, టీవీ5.